टीजर लॉन्च। సమాజానికి ఏం జరుగుతుంది దానిపైన వాళ్ళ నిర్ణయం ఏమిటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ దేశం రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం ఈ సమాజాన్ని బాగుపరిచే క్రమంలో నీ వంతు పాత్రని నా వంతు పాత్రని ప్రభుత్వాల పాత్రని ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకునే విధంగా ఈ సమస్య పరిష్కారం అయితే అంటే ఈ సమస్యకు నేను అనుకుంటా ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యి ఈ సమస్య పరిష్కారం చేస్తే ఈ భారతదేశ యువత ఒక ఆనుమత్యంలాగా ఒక స్కిల్ మనం పిలుస్తూ ఉంటాం ప్రపంచంలో మిగతా దేశాల్లో 100% లిటరసీ ఉన్నది ఇప్పుడు కూడా మన 55% ఉన్నది అయితే ఎంతో నైపుణ్యం కలిగిన యువకులకు స్కిల్ అట్లా తయారు చేసే విధంగా వాళ్ళు తయారనుకుంటే కనుక వాళ్ళ దృష్టిని డెవలప్మెంట్ వైపు స్కిల్ వైపు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి ఈ సినిమాల నా మిత్రులందరూ డైరెక్టర్ గారు కూడా మంచి కథను ఇచ్చిన తర్వాత నేను స్టోరీ విని అవును నేను కూడా నా వంతు ప్రయత్నం చేయాలి ఈ సినిమాని నేను సమాజం చూపించాలి అనే దిశతోటి ప్రయత్నం చేసి ఆ మిత్రుడు రాజవర్మ సొత్తన్న గారు షకీల్ ఈ క్రూలో పనిచేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వారు అద్భుతంగా పనిచేసి మా చిత్రానికి గొప్ప పేరు తెచ్చింది నేను అనుకుంటా ఈ కరోనా టైంలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించుకొని మిషన్ 2020 ఒక రిపీటేషన్ ఉంది ఇయర్కి అంటే ప్రతి నేను అనుకోవడం ఈ యుగంలో ఈ 2020కి ఒక పేరు ఉంటుంది నా సినిమా కూడా అదే పేరు ఉంటుంది అదే మార్క్ వస్తుందని చెప్పి భావిస్తూ మీ అందరు కూడా ఆశీర్వదించుకునేందుకు అందరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారిని పిలిచిన వెంటనే శ్రీనివాస గౌడ్ గారు మా బాక్రూమ్ ఇచ్చేసి టీజర్ లాంచ్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ అట్ ద సేమ్ టైం వేరే ఈ టీజర్ లాంచ్కి ఏ ఆర్టిస్ట్ని కాకుండా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తోటే లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యా ద సేమ్ టైం సజ్జనయ్య గారిని కలవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసుకురావాలి అని చెప్పి విఫల ప్రయత్నాలు జరగ్గా నేను వెళ్ళాం నిన్న సండే సార్ లేరు ఈరోజు రావాలి ఎలా మార్నింగ్ తీసుకున్నామండి వెళ్ళి తీసుకొని సార్ ఇది ఇలాగా తిరుగుతున్నామంటే ఏంటి సినిమా అనుభూతికి చూడండి సో సినిమా అరే రే రే నాకు 5 o'clock శంషాబాద్లో ఉంది సరే మీ టైం ఏంటి చెప్పండి అనుభూతికి సార్ మినిస్టర్ గారి టైం మీ సైన్ సింక్ అవ్వాలి సార్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కట్ట అంటే సార్ వచ్చే టైం ఏంటి వస్తాను అనుకోండి ఎట్టి పరిస్థితులు నేను వస్తున్నాను ఫిక్స్ అయిపోండి రైను తుఫాను ఇదంతా పక్కపెట్టి నేను వస్తున్నా నా మీద కాన్ఫిడెంట్తో మీరు వచ్చారు వచ్చి నేను ఖచ్చితంగా మినిస్టర్ గారితో కలిపి టీజర్ లాంచ్ చేస్తానని వచ్చారండి మహానుభావులు అట్ ద సేమ్ టైం గోపీనాథరెడ్డి గారు నేను చదువుకునేటప్పుడు ఈస్ట్ గోదావరిలో ఆయన ఎస్పీ సార్ ఆయన నేను పిఆర్ కాలేజీలో చదువుకోండి మాకు ఐకాన్ ఆయన అప్పట్లో మాకు ఐకాన్ అండి ఆయన గారు విషయం నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను సార్ తర్వాత సినిమా విషయానికి వస్తే దీనికి బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు నాకు ప్రేరణ అండి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పెద్ద ఇష్యూ నాకు నచ్చింది తర్వాత కేటీఆర్ గారు చెప్పారు ఇంకో ఫంక్షన్లో తర్వాత ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయన నోట్ అంటే వస్తుంది ఈ వరడు అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారు చెప్పారు ఇదే వరడు అయి బాబు నలుగురు బాగా సక్సెస్ అయిన మనుషులు వీళ్ళు వీళ్ళు నోట్ అంటే వస్తుంది ఈ పాయింట్ ఎక్కువగా దీన్నే మనం వర్కౌట్ చేస్తే బాగుంటుందని చెప్పి గట్టిగా ప్రయత్నించా మొత్తానికి అనుకున్న కాన్సెప్ట్ దింపాను ఇది దిశ ఇలాంటివి ఏం కాదండి ఏం కాదు అట్ ద సేమ్ టైం నో మెసేజ్ వీళ్ళు మెసేజ్ అంటారు ఇది ఏం కాదు అదిరిపోయే పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ని బేస్ చేసుకునే సినిమా తీసా ఖచ్చితంగా తల్లిదండ్రులు రకరకాల యూత్ మొత్తం అంతా చూడాల్సిన చిత్రం ద సేమ్ టైం ఇందులో హీరో ఎవరో కాదు నవీన్ చంద్ర గారు కూడా వన్ ఆఫ్ ద హీరోలు ఇందులో
నాగబాబు గారు ఎంత చేశారో నవీన్ చంద్ర రావు గారు చేశారు అందులో జేపీ గారు అంతే చేశారండి ఆయన క్యారెక్టర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు సాహసం ఈ సినిమా తీస్తున్నప్పుడు దీన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి అందరూ కూడా మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా మంచి చేయడానికి మీరు మంచి సినిమా తీయండి ఖచ్చితంగా సినిమా థియేటర్లు ఆడడానికి ప్లస్ ప్రజలకు అప్పటి వరకు కరోనా అయిపోతేనేమో సరిపోయా లేకపోతే ఇవన్నీ మళ్ళీ సినిమాలన్నీ కూడా రకరకాలుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మీరు మంచి సినిమా షూటింగ్ తీసుకోవడానికి కూడా మా టూరిజం ప్లేసులు చాలా ఉన్నాయి మీరు అక్కడ ఎకనోవైజ్ తీయకుండా తీస్తే ఆంధ్రాలో తీయండి తెలంగాణలో తీస్తే కూడా తెలంగాణలో మంచి మంచి అడవులు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి బ్రహ్మాండమైన హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా తీయండి ఇక్కడ తీస్తే మీకు అన్ని రకాలుగా రాయితీలతో మా టూరిజం నుంచి రూమ్స్ కానీ అక్కడ ఫుడ్ కానీ మీకు అన్ని రకాలుగా మీకు కన్సెషన్ ఇచ్చి ఆ ప్రాంతంలో తీయడానికి కూడా మేము ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా అనుమతిస్తాం గ్రేట్ ఈ హైదరాబాద్ సైబరాబాద్లో ఏ ప్రాంతాలన్నా డిపార్ట్మెంట్ పరంగా ఒక మంచి సమర్థవంతమైన అధికారి మనకు ఉన్నాడు కనుక వారు సజ్జనారు గారు కూడా మీకు సహాయం చేస్తారు మేము ప్రభుత్వం నుంచి మేము చేస్తాం మీరు ఇంకా ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు తీయాలని ఒక మంచి మెసేజ్ యువతకి ఇవ్వాలని మీ ద్వారా ఒక మార్పు రావడానికి నాంది పలకాలని చెప్పని మా నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మాకు మీకు ఇస్తుంది ఇలాంటి వారికి మా ప్రభుత్వం నుంచి కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటికి వెళ్తే పేరెంట్స్ ఇంటికి వెళ్తే పేరెంట్స్ ఆ రోజు వచ్చినంత వాట్సాప్ చూడడము వాట్సాప్లు కూడా రకరకాల గ్రూప్స్ గల్లీ ఫ్రెండ్స్తోని కాలేజ్ ఫ్రెండ్స్తోని స్కూల్ ఫ్రెండ్స్ ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిపి రకరకాల వాట్సాప్ గ్రూప్ చూస్తూ టైం స్పెండ్ చేస్తుంటే పిల్లలు కూడా అదే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్లో వాళ్ళు వాట్సాప్లో స్పెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనివల్ల కూడా యూత్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఎకనామిక్ క్రైమ్స్ కూడా అట్రాక్ట్ కావడము అదేవిధంగా గర్ల్స్ లేడీస్ కూడా చాటింగ్ అని చెప్పి ఏదో రకరకాల మోసపోయే పరిస్థితి వచ్చింది సో ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా పేరెంట్స్ కూడా జాబ్దరితంగా వాళ్ళు పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉంది ఈ ఒక బ్యాక్గ్రౌండ్లో ఈ మిషన్ 2020 ఫిలిం రావడం చాలా సంతోషం ఉంది ఒక సామాజిక మెసేజ్తోని ఈ దశలో ఈ ఫిలిం రావడం చాలా సంతోషము ముఖ్యంగా ఫిలింకు కారణమైన అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం కోసము దేశ కోసము పునరంకిత కావాల్సిన సమయం వచ్చింది మన అందరు కూడా కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి సినిమా రావడము చాలా సంతోషము డెఫినెట్లీ ఈ ఒక సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇలాంటి సోషల్ మెసేజ్తోని ఫిలిం చేస్తారని చెప్పి ఆశిస్తూ మొత్తం ఈ ఒక్క ఫిలిం మెసేజ్ సోషల్ మెసేజ్ వల్ల మార్పు వస్తుంది వాళ్ళు ఇంకా వెంకటేష్ గౌడ్ గారు రమేష్ రాజు గారు కర్ణం బాబ్జీ గారు ఇంకా ఇలాంటి మెసేజ్ తీసుకుని ఇంకా ఎక్కువ ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి డైరెక్ట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తూ మంచి మ్యూజిక్ అందించి అంతకుముందు కూడా మనకు పోలీస్ పైన మన హెల్త్ వర్కర్స్ పైన మంచి సాంగ్ రాసి మనకు మ్యూజిక్ అందించిన మన షకీల్ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది మా సజ్జన సార్ ఆయనకి నేను మా అని అది లైఫ్ లాంగ్ యాక్ట్ చేస్తాను ఎందుకంటే సాధారణంగా పోలీస్ అంటే చిన్నప్పుడు పోలీస్ స్టేషన్ ఉందంటే నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ పోలీసు ఉంటానంటే లోపల వేస్తారని చెప్పి నేను భయపడి వెళ్ళిపోతుండేవాడిని సో అలాంటి అంటే పోలీస్ అంటే న్యాచురల్గా మనం అందరం సడన్గా ఒక ఏదో తెలియని భయం తెలియని ఫియర్ అది ఒంట్లో ఉంటుంది ఆ ఫియర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫియర్ ఫస్ట్ టైం నా ఒంట్లో నుంచి అది డిలెక్ట్ అయిందంటే అది సార్ వల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ పోలీస్ అంటే మనం అరే ఈ మాట చెప్తా అంటే ఎన్నో రూమర్స్ ఉంటాయి పోలీస్ అంటే ఇలా పోలీస్ అంటే ఇలా అంటే వాటిలో మంచి ఉంటుంది చెడు కానీ లైఫ్లో ఫస్ట్ టైం మా అనే ఫీలింగ్ కలిగిందంటే ఆయన చూసే కలిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి అందరూ మా సార్ కోసం క్లాప్స్ కొట్టండి నిజంగా మనము మార్కెట్లో జరిగే ఒకరిద్దరిని చూసి మనం అవుతు ఏదో వేరే కన్ఫ్యూజన్స్లో ఉంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సపోజ్ ఆయనతో ఆయన దగ్గర పోల్చుకుంటే చాలా చిన్నపిల్ల ఉండే నేను ఆయన లెక్కలో నేను అంత కోవిడ్ సిచ్యువేషన్లో ప్రపంచం అంతా వణుకుతూ ఉంటే
ఆయన ఒక్కరే మార్కెట్ లో తిరగడము వెళ్ళడము చేయడము ఆ డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేయడము సార్ ఇట్లా ఒక సాంగ్ సమాజానికి ఉపయోగపడే ఒక సాంగ్ మేము చేస్తున్నాం అంటే సై సోషల్ అవేర్నెస్ కోసం చేసే సాంగ్ డెఫినెట్ గా నేను చేస్తానమ్మా మీరు రండి అని చెప్పి నన్ను పిలిచి ఆయన క్యాబిన్ లో ఆయన హాల్లో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని 10 మంది మీడియాతో ద్వారా ఆ సాంగ్ ఆయన నన్ను ప్రోత్సహించి రిలీజ్ చేశారంటే ఒక్కసారి అలాంటి పొజిషన్ ఉన్న సాధారణంగా చిన్న చిన్న స్థాయిలో వస్తుంటే మనుషులు ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ చాలా మారిపోతుంటుంది. సో ఆయన్ని చూసి నేను జీవితానికి సరిపడే ఉపయోగపడేదంతా నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ టైం ఇలాంటి ఫీలింగ్ నాకు చిరంజీవి గారిని చూసినప్పుడు కలిగింది, సెకండ్ శ్రీకాంత్ని చూసినప్పుడు కలిగింది, అండ్ థర్డ్ టైం ఆయన్ని చూసినప్పుడు నాకు కలిగింది. సో యు ఆర్ మై బిగ్ టీచర్స్ అన్న లైఫ్లో మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంది చాలా ఉంది. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇవాళ కూడా సార్ ఇట్లా సమాజం ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్కరు సార్ అని నేను మా డైరెక్టర్ గారు వెళ్ళాము. సో దాని తర్వాత వెళ్ళి అడగంగానే సార్ మా మూవీకి ఇలా చాలా ట్రీజ్ చేయాలంటే వేరే ఓట్ చెప్పలేదు సార్, మా 8 గంటలకి చెప్పండి సార్ నేను టైం చూసుకొని వస్తాను. అసలు అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీకు నేను అది దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అండ్ సెకండ్, ఇంతమంది పెద్దలు ఉన్నారు అసలు నిజంగా మీ ముందు మాట్లాడి కూడా మైక్ నాకు షేక్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డైరెక్టర్ కరణ బాబ్జీ గారు, నా డైరెక్టర్ మా అన్నయ్య, ఆయన సినిమా మూవీస్లో డైరెక్టర్ అని చెప్పడానికంటే సినిమాకి అవసరమైన డైరెక్టర్ మన చలనచిత్ర సినిమకి. ఎందుకంటే ఆయన తీసే సినిమా ఎవరో కమర్షియల్గా ఇలా చేసారు అలా చేశారు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఒక బిగ్ ఒక స్క్రీన్ కనపడే విధంగా ఫిలిం కానీ ఆయన ఇచ్చేటువంటి మెసేజ్ ఒక కమర్షియల్ స్టైల్లో మంచి స్టైల్లో ఇవ్వడం అనేది ఆయన గ్రేట్నెస్. నిజంగా ఇలాంటి దర్శకుడు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పడాలని చాలా ఎంతోమందికి నిజంగా కలలు ఉంటాయి. ఎందుకంటే వాట్ నెక్స్ట్ ఆయన తర్వాత ఏంటనే సంగతి నేను రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటాను కాబట్టి అది నాకు తెలుసు. నిజంగా సార్ నాకు ఇలాంటి మీ జర్నీతో పాటు నన్ను మిమ్మల్ని మీతో యాడ్ చేసుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలను క్రోడీకరించి సమాజం ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించడం జరిగింది. మరి తొందరలోనే ఇది విడుదల కాబోతున్నది. మరి ఈ చిత్రాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత సమాజం పైన ఉన్న విషయాన్ని గ్రహించాలి. ఈ సినిమా సంచలనాల కోసమో లేకపోతే రేటింగ్ కోసమో వ్యూస్ కోసమో కాదు, ఈ సమాజ మార్పు కోసం. అదేవిధంగా యువతరాన్ని వాళ్ళ ఆలోచనని మార్పు చేసి మంచి ఆలోచనలు పెంపొందించే దిశగా ఈ చిత్రం ఉంటుంది కాబట్టి ఇది 101 రోజులు దిగ్విజయంగా ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రంలోటువంటి థియేటర్లో ఇవాళ భారీగా సక్సెస్ అయ్యి ఈ చిత్ర నిర్మాతలకు హీరోలకు దర్శకులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని మనమందరం చూస్తే వాళ్ళకి ఎంతో మంచి సినిమాలను చూస్తే ఎంతో వాళ్ళని ప్రోత్సహించవలవుతాం కాబట్టి ఈ సినిమాని యువతరం ఆదరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సినిమా టీంకు విషయం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రొడ్యూసర్గా రావడము వెంకటేష్ గౌడ్ గారు, మరి ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు తీయాలని ఫ్రంట్ మన యూత్కు కానీ అందరికీ మంచిగా అడ్వైజ్ చేస్తూ ఈ సినిమాలతో ఫ్యూచర్లో మంచి దారి చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా వెంకటేష్ గౌడ్ గారికి మరి అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు సినిమా, బాగా రాణిస్తుంది. ప్రతి ఒక్కరు చూసి ఆహా చాలా గొప్ప సినిమా తీశారు, మరి ప్రొడ్యూసర్గా మాకు పేరు వస్తుంది, మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సినిమా తీశారని వారికి కూడా పేరు వస్తుంది.